బీఆర్ఎస్ నాయకులు ప్రజలను పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా ఈదులగూడెం ప్రజలు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వారికి జూలకంటి మద్దతు తెలిపారు. రోడ్లు డ్రైనేజీలు సరిగా లేవని తీవ్రంగా మండిపడ్డారు. కాలనీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరవధిక దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు. దేశంలోనే ఆదర్శమైనటువంటి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నది. ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ఈదలగూడ ఏ నెల మీద కాలనీ పోయి చూస్తే అక్కడ మిషన్ భగీరథ నల్లాలు మాత్రం ఇంటింటికి పైపులేసి వదిలేశారు. కానీ ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్ళందనటువంటి పరిస్థితి రావటం వల్ల అటు బోర్ వాటర్ లేక ఇటు కృష్ణా వాటరు మిషన్ భగీరథ నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉన్న రోడ్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్ చేసి ఈ నల్లాలు వేయటానికి రోడ్లు కట్ చేశారు. కానీ రోడ్లు ఆ గుంతలు కూర్చోలేదు. పైగా ఈ ఉన్న రోడ్డు మొత్తం కూడా పక్కనున్నటువంటి వాళ్ళంతా కూడా ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఇరుకు రోడ్డుగా మారిపోయింది. ఒక ఆటో వస్తే ఇంకొక ఆటో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా రావటం అనేది జరుగుతుంది. కొన్ని బజార్లకు రోడ్లు కూడా లేవు. మరి అనేక రకాల చీకట్లో తిరగలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగనే అర్హులైన పేదవాళ్ళు రేషన్ కార్డ్స్ లేక పెన్షన్లు లేక ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా న్యాయమైనటువంటి కోరికలు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్మికులు, కూలీనాలు చేసి బతికేటువంటి వాళ్ళు, నిరుపేదలే కాబట్టి మరి గత్యంతరం లేక ఈరోజు పనులన్నీ కూడా బంద్ చేసుకొని మరొకసారి ప్రభుత్వం దృష్టికి, మున్సిపల్ పాలకవర్గం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు మరి ఆ కాలనీ ప్రజలందరూ కూడా ధర్నా చేయటం